నలంద కళాశాలకు ఇంటర్ బోర్డు అనుమతి పునరుద్ధరించినట్లు నలంద కళాశాల డైరెక్టర్లు తెలిపారు. కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కళాశాల డైరెక్టర్లు రామసుబ్బయ్య, మహేష్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ నలంద కళాశాలకు ఇంటర్ బోర్డు అనుమతి నంద్యాల జిల్లా కేంద్రంలో ఉన్న విజయవాడ నలంద జూనియర్ కళాశాల మరియు నలంద జూనియర్ కళాశాలల గుర్తింపును తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ఇటీవల ఇంటర్మీడియట్ ప్రాంతీయ కర్నూలు అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. కళాశాలల యాజమాన్య వారు తగిన పత్రాలు తాడేపల్లిలోని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ లో అందజేయడంతో నలంద కళాశాలల గుర్తింపును పునరుద్ధరిస్తూ ఇంటర్ బోర్డు సెక్రటరీ ఎంవి శేషగిరిబాబు ఉత్తర్వులు జారీ చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాలల డైరెక్టర్లు షేగు రామసుబ్బయ్య, మహేశ్వరరెడ్డి, రామ్మోహన్ రెడ్డి, భీమలింగేశ్వరరెడ్డి పలువురు పాల్గొన్నారు. మేము గత 17 సంవత్సరాల క్రితము నలుగురు మిత్రులం కలిసి నంద్యాలలో ప్రతిష్టాత్మకంగా నలంద జూనియర్ కళాశాలను స్థాపించడం జరిగింది. స్థాపించినటువంటి అనతి కాలంలోనే నంద్యాల చరిత్రలోనే అత్యధిక మార్కులతోనూ అత్యధిక ర్యాంకులతోనూ అదేవిధంగా మెడికల్ ఇంజనీరింగ్ జడ్జిలుగాను తీర్చిదిద్దడం జరిగింది. మొన్న ఈ మధ్యకాలంలోనే మేము బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళు కొన్ని పత్రాలు సమర్పించకపోవడం వలన మా కళాశాల గుర్తింపు అనేటువంటిది రద్దు చేయడము అని ప్రకటించడం జరిగింది. మేము తర్వాత ఈ పత్రాలన్నీ సరైన పత్రాలన్నీ చూపించడం వలన ఇవి సక్రమమైనవి అని నిరూపించి నేడు ఈరోజు మన బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సెక్రటరీ గారు అయినటువంటి శేషగిరిబాబు గారు, ఐఏఎస్ గారు మాకు తిరిగి నలంద కళాశాల నిర్వహించుకోమని మాకు పర్మిషన్ అనేటువంటిది ఇవ్వడం జరిగినది. ఇంతకాలం మమ్మల్ని ఆదరించినటువంటి మా కళాశాల యొక్క పూర్వ విద్యార్థిని విద్యార్థులకు, అదేవిధంగా తల్లిదండ్రులకు, నేడు చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు, మా కళాశాల అధ్యాపక అధ్యాపకేతర బృందానికి అందరికీ, అదేవిధంగా మా యొక్క ఆఫీసర్స్కు అందరికీ మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా యాజమాన్య తరఫున. థ్యాంక్ యూ. గత నెల 21వ తేదీన మన కళాశాలలను డిసఫిలేషన్ చేయడం జరిగింది. దానికోసం సంబంధించిన పత్రాలను మనము ఇవ్వడం జరిగింది. తర్వాత దాని గురించి డిస్కషన్ అయిపోయిన తర్వాత ఆ పత్రాలన్నీ ఇచ్చిన తర్వాత ఈరోజు మన కళాశాలను తిరిగి పునరుద్ధరించడం జరిగింది. తర్వాత దీంతోపాటుగా అడ్మిషన్లు జరుగుతున్నాయి. కాలేజీ అనేది స్టార్ట్ చేశాము. కాబట్టి పేరెంట్స్ మాపై దయ ఉంచారు. దయ ఉంచి కరుణించేందుకు మాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ విద్యా సంవత్సరం నుంచి మా కళాశాలలో జేఈఈ మెయిన్స్, నీట్ కోచింగు, తర్వాత జేఈఈ కోచింగు, నీట్ కోచింగు ఇవ్వడం జరుగుతున్నది. గత సంవత్సరంలో మొన్న విడుదలైన మొదటి సంవత్సరం పరీక్ష ఫలితాలలో టౌన్ ఫస్ట్ మార్కులు రావడం జరిగినది. టౌన్ ఫస్ట్ మార్కులు రావడం జరిగినది. 465 మార్కులు రావడం జరిగినది. ఇంకా ఈ విద్యా సంవత్సరం కూడా ఇంకా ఎక్కువ మార్కులు తీసుకురావడానికి మా అధ్యాపక బృందము, మా కళాశాల డైరెక్టర్సు అందరం కూడా మేము. మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట